వేదనవాదతో కృంగి నానేస్తమా, గురిలేని బ్రతుకుతో అలసిన ప్రాణమా. తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు, తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు. ఆదరిస్తాడు, ఆదరిస్తాడు యేసు ఆచార్యకరుడు, యేసు ఆచార్యకరుడు, యేసు ఆచార్యకరుడు. ప్రేజ్ ది లార్డ్. యేసు ఆశ్చర్యకరుడు. ఉదయకాలమున దేవుని వాక్యాన్ని చదువుకుని ప్రభునామాన్ని మహిమపరుస్తాం. కీర్తనలు 121వ కీర్తన 7వ వచనాన్ని చదువుతున్నాను. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఏ అపాయము రాకుండా ఆయన నిన్ను నీ కుటుంబాన్ని ఏసయ్య కాపాడబోతున్నాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, అపవాది సాతానుడు కొంతమంది మనుషుల ద్వారా, కొన్ని వాటి ద్వారా ఇదిగో మీకు అపాయము సంభవించాలి, మీరు ఆపదలో చిక్కుకోవాలి, మీకు నష్టము జరగాలని కొన్ని ప్రయత్నిస్తూ ఉండొచ్చు. కానీ ఉదయ కాలమున దేవుడు నీతో వాగ్దానం చేస్తున్నాడు, అపాయం ఏ అపాయము కూడా నీ యొద్దకు రానే రాదు, ఏ ఆపద కూడా సంభవించదు. ఎందుకో తెలుసా? ఆయన నీ ప్రాణమును కాపాడబోతున్నాడు. నువ్వు వెళ్తున్న మార్గంలో, ప్రయాణములో, నువ్వు దేవుని బిడ్డలారా, నువ్వు ఇంట్లో ఉన్నా, ఎక్కడున్నా ఆయన నిన్ను కాపాడబోతున్నాడు. అపాయం ఏమీ కూడా రాదు, ఎందుకంటే ఆయన నీ చుట్టూ, నీ కుటుంబము చుట్టూ తన కంచెను ఉంచి ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఏదైనా ఆపద సంభవిస్తాదేమో, అపాయం జరుగుతాదేమో, నష్టపోతామేమో, నష్టం జరుగుతాదేమో అని మీ గుండెలో అపవాది సాతాను ఒకవేళ ఏదైనా దురాలోచన, అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి వాడు ఏదైనా ఆలోచన కలుగు చేస్తే వాటిని మీరు బట్టి భయపడద్దు. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, అపాయం ఏది కూడా రాదు అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కనుక దేవుని బిడ్డలారా, మీకు విరోధంగా ఏది ఉన్నా వాటన్నిటిలో నుండి దేవుడు మిమ్మల్ని తప్పించి కాపాడబోతున్నాడు. మీకు, మీ కుటుంబానికి దేవుడు క్షేమాన్ని దయచేయబోతున్నాడు. కనుక ఈ వాగ్దానాన్ని నమ్మి ప్రభుని స్తుతించండి. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. సర్వశక్తి గల దేవా స్తోత్రం. ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం వింటూ రిసీవ్ చేసుకుంటున్నారో వారి జీవితంలో, వారి కుటుంబంలో నాయన నీ కృప నుంచండి. వారి ప్రయాణంలో అయ్యా ప్రతి విషయంలో నీ కృప నుంచండి. అపాయం ఏది రాదు నీ యొద్దకు అని వాగ్దానం చేస్తున్న దేవా. అయ్యా ఇదిగో దుష్టుడు సాతానుడు మనుషుల ద్వారా, దేని ద్వారా అయ్యా అపాయం, ఆపద సంభవించాలి, అపాయం కలగాలి అని ఒకవేళ దుష్టుడు ప్రయత్నిస్తే అవన్నీ లయమవును గాక తండ్రి. నీ సన్నిధి ప్రతి బిడకి తోడుగా ఉంచి నడిపించి మహిమ పొందమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. Thank you.